छत्रपति शाहू महाराज शिक्षण शुल्क शिष्यवृत्ति प्रणालिक యొక్క అమలు పరచలేని శిక్షణ సంస్థలపై ఫౌజదారీ స్వరూపమైన నిరాణను దాఖలు చేయాలి ఈ డిమాండ్ మరాఠా క్రాంతి మోర్చా వారి తరఫున చేయడం జరిగింది. కామ్రేడ్ కైలాసవాసి నారాయణరావు ఆళం వీరి యొక్క వరదం దినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. శని శంగనాపూర్లోని శ్రీ శనేశ్వర్ దేవస్థానంపై ప్రభుత్వం వారి అధికారం రాకూడదందుకు రాష్ట్ర హిందూ ఆందోళన వారి తరఫున జిల్లా పరిషత్ ఎదురుగా నిదర్శనాలు చేయడం జరిగాయి. స్వరాంజలి ఛానల్ తరఫున పద్మశాలి యువకుల గురించి ఆగస్టు 12 నుండి ఆగస్టు 22 తేదీ వరకు పుంజా మైదానంలో మార్కండే ప్రీమియర్ లీగ్ 4 ఈ క్రికెట్ పోటీ యొక్క నిర్వహించడం జరగబోతోంది. పద్మశాలి సమాజంలోని జ్యేష్ఠ నాయకులు సోలాపూర్ మండలం వారి మాజీ మేయర్లు లక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ వారి జ్యేష్ఠ సంచాలకులు అలాగే పద్మాగర్ రెసిడెన్సీ యొక్క సంస్థాపకులు ప్రాధ్యాపకులు డాక్టర్ పురణచంద్ర పుంజాల్ వీరి యొక్క అమృత మహోత్సవీ సంవత్సరం ఆరంభం సందర్భంగా స్నేహితుల పరివారం తరఫున మంగళవారం రోజున వారిని సత్కరించడం జరిగింది. డాక్టర్ వైశంపాయ స్మృతి శాసకీయ వైద్యకీయ మహావిద్యాలయ మాజీ విద్యార్థి సంఘటన అలాగే ప్రిసిజన్ మీరి నుండి గురు పున్నమి సందర్భంగా కాలేజ్ అలాగే రుగ్ణాలయ విని గురించి డయాలిసిస్ సౌకర్యం లబ్ధి చేసివ్వడం జరుగుతూ ఒక సరికొత్త గురుదక్షిణ ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. భవానీపేట విద్యార్థి సంఘటన వీరి తరఫున 10వ తరగతి అలాగే 12వ తరగతి గుణవంతులైన విద్యార్థులని సత్కరించే వేడుక నిర్వహించడం జరిగింది. లేఖకులు గోవిందకాయే వీరు రాసిన బాపాచా బాప్ అనేటువంటి చరిత్ర గ్రంథం యొక్క ఆవిష్కరణ ఇది. ఆదివారం జూలై 29 తేదీన సాయంత్రం 5:30 సమయానికి హిరాచల్ నేమ్చంద్ వాచనాలయ వారి కిర్లోస్కర్ సభాగృహంలో జరగబోతోంది. సామాజిక ఆరోగ్య దినం సందర్భంగా ఆర్యనంది సహకారీ పథ సంస్థ అలాగే వీరి తరఫున ఉచితమైన సర్వరోగ నిదాన ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. జ్యేష్ఠ పార్శ్వ గాయకులు స్వర్గస్థులైన మొహమ్మద్ రఫీ వీరి ఆత్మచరిత్ర రాష్ట్రీయ అలాగే రాజ్యస్తరీయ అభ్యాస క్రమంలో సమావేశం చేసుకోవాలి అంటూ డిమాండ్ సోలాపూర్ నుండి చేయడం జరిగింది. డాక్టర్ నిర్మల్ కుమార్ ఫడ్కొలే ప్రతిష్టాన్ సోలాపూర్ వీరి తరఫున ఇవ్వడం జరిగే సాహిత్య సేవ అలాగే సమాజ సేవ పురస్కారం యొక్క ఘోషణ బుధవారం రోజున శ్రమిక పత్రికా సంఘంలో చేయడం జరిగింది.